డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా కలిగిందా ఈ ప్రపంచములో తొంభై ఆరు శాతము డబ్బు ఒకే ఒక పర్సెంట్ ఉన్న పాపులేషన్ దగ్గరే ఉంటుంది ఏది నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఎలైట్ గ్రూప్ వీళ్ళ దగ్గర మాత్రమే ఎందుకు ఉంటుంది మీ దగ్గర నా దగ్గర ఎందుకు ఉండదు అంటే మీలో చూసేవాళ్ళు ఎవరో మల్టీమిలియనర్స్ ఉండొచ్చు సో మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తాను అనుకోకండి కానీ మీకు టాప్ టెన్ చూడండి అంటే ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఒక టాప్ టెన్ చూశారనుకోండి ఇలా ఒక యాభై మందిని వేసుకోండి వంద మందిని వేసుకోండి ఈ గ్రూపు దగ్గర మాత్రమే వరల్డ్ యొక్క వెల్త్ అనేది ఉంటుంది ఇది మీరు ఒక బిల్ గేట్స్ అనొచ్చు లేదా ఈలాన్ మస్క్ అనొచ్చు జెఫ్ బీజాస్ అనొచ్చు ముఖేష్ అంబానీ అనొచ్చు వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఎందుకు ఉంటుంది సో దీన్ని మీరు ఆలోచించారు అనుకోండి ఇప్పుడు ముఖేష్ అంబానీ ఏముందండి ధీరుభాయ్ అంబానీ అతను వేల కోట్లు సంపాదించాడు పోతూ పోతూ వాళ్ళ పిల్లలకు ఆస్తులు రాసిచ్చి వెళ్ళాడు కాబట్టి వీళ్ళు రిచెస్ట్ ఇండియన్స్ గా ఇవాళ ఉన్నారు సింపుల్ మరి బిల్ గేట్స్ అలాంటి వాడు కాదు కదండి మీలాగా నాలాగా మామూలు వ్యక్తే కదా అలాగే ఈలాన్ మస్క్ కూడా ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో పుట్టినవాడు మెల్లగా అమెరికాకు రాడము సో ఇక్కడ తన తెలివితేటలతో ఇవాళ రిచెస్ట్ మ్యాన్గా ఉన్నాడు ఎలాగా వీళ్ళందరూ మామూలు మనుషులే కదా వీళ్ళంతా ధీరుబాయ్ అంబానీ సంతతి వాళ్ళు కాదు కదా అంటే ఇక్కడ కొన్ని క్రిటికల్ విషయాలు ఎవరైనా యువ వ్యాపారవేత్తలు ఉంటే మిమ్మల్ని నేను అడుగుతున్నాను వాళ్ళు సంపాదించేది వాళ్ళు చెయ్యగలిగినది మిగతా వాళ్ళు ఎందుకు చెయ్యలేరు వీళ్ళలో ఉన్న గొప్పతనము ఏమిటి మీరు ఒక్కసారి ఆలోచించారనుకోండి చాలా చాలా విచిత్రంగా ఉంటుంది అంటే ఇదంతా కూడా ఏంటంటే మన మైండ్ సెట్ మనము ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది ఈ విధానములోనే ఒక వ్యక్తి పేదవాడుగా మిగిలిపోతాడు ఒక వ్యక్తి ధనవంతుడుగా ఎదుగుతాడు ఇప్పుడు బిల్గేట్స్ ఏం మాట్లాడతాడండి నువ్వు పేదవాడిగా పుట్టేవు అంటే నీ తప్పు కాదు మీ తల్లిదండ్రుల తప్పు కానీ నువ్వు పేదవాడుగా మరణించావు అంటే నీదే తప్పు అంటే నువ్వు సరిగ్గా ఈ ప్రపంచాన్ని అర్థము చేసుకోలేదు గమనించలేదు నీ తెలివితేటలు నువ్వు వాడలేదు కాబట్టి నువ్వు పేదవాడిగానే మిగిలిపోయేవని చెప్పి బిల్ గేట్స్ చెప్తాడు అలాంటిది మీరు ఆలోచించండి వీళ్ళు ఇంత రిచ్గా ఉండడానికి ఈ మిస్టరీ ఏంటి ఈ మిస్టరీ అంటే ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒక్కసారి ఇది ఏంటో తెలిసింది అంటే మన జీవితాలు మారిపోవడం కాదండి మామూలుగా ఉంటున్న వ్యక్తి చాలా చాలా విజయాలను సాధించవచ్చు అంటే తన దృష్టి దీని మీద ఉండాలి ఇప్పుడు చూడండి ఒక సూపర్ మార్కెట్ ఇప్పుడు డి మార్ట్ డి మార్ట్ గురించి వీడియోలో మాట్లాడే లోపలికి వెళుతున్నప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటారో మీరు గమనించండి హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు జైనా వాళ్ళు ఉంటారు మీకు ఎన్నో మతాల వాళ్ళు ఎన్నో వర్గాల వాళ్ళు ఉంటారు కానీ ఎవరికైనా కూడా డిమార్ట్ తన సరుకులను అమ్ముతుంది నువ్వు హిందువు కాబట్టి నీకు అమ్ముతాను వీడు క్రైస్తవుడు కాబట్టి వీడికి అమ్మను ఇలాంటి రూల్స్ ఉండవు అంటే ఏంటి వన్నెస్ ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని చేస్తున్నాడు అంటే ఈ లా ఆఫ్ వన్నెస్ అన్నదాన్ని అర్థం చేసుకోవాలి నేను ఇందులోనే ఉంటాను ఇదే చేస్తాను వీళ్ళకే నా వ్యాపారం అని అనుకుంటే ఆ వ్యక్తి యొక్క వ్యాపారము చాలా చాలా చిన్న రేంజ్లోనే ఉంటుందండి మరి డిమార్ట్ వాడు ఎక్కడైనా పెట్టగలడు ఎక్కడైనా కూడా తన సూపర్ మార్కెట్ను పెట్టగలడు ఎక్కడైనా అమ్మగలడు ఏంటి ద లా ఆఫ్ వన్నెస్ ఇప్పుడు ఇవాళ మీరు జియో కొంటున్నారండి జియో కొనేటప్పుడు హిందువులు కొంటారు ముస్లింలు కొంటారు క్రైస్తవులు కొంటారు అంతేగాని జియో యొక్క అధినేత ఎవరు ఇతని కులమేంటి ఇతని మతం ఏంటి ఎవరు ఆలోచించరు ఎందుకు ఇతను ఇస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే అందరినీ కలుపుకుంటాడు మీరు అందరినీ కలుపుకునే వ్యాపారము చేసినప్పుడు మీరు రిచ్ వాళ్ళు అవుతారండి అంటే ద లా ఆఫ్ వన్నెస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలియకపోతే అంటే ప్రతి వాళ్ళని ఆదరించినప్పుడు మీ వ్యాపారం అనండి మీ జీవితం అనండి విజయవంతంగా కొనసాగుతుంది అదేలాగా మీరు చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చూసారనుకోండి మీరు ఎవరితో కలుస్తారు ఎవరితో కలవరు అనేది క్లియర్గా మీ ఎనర్జీని బట్టి మీ వైబ్రేషన్స్ని బట్టి ఉంటాయి ఇప్పుడు చాలామంది పెళ్ళిని చేసుకుంటారు లవ్ మ్యారేజెస్ కూడా ఉంటాయి మధ్యలోనే బ్రేకప్ అయిపోతూ ఉంటాయి ఎందుకు ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉండే ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ కూడా మ్యాచ్ అవ్వవు ఇది అబ్బాయి గమనించి ఉండడు ఆ అమ్మాయి కూడా గమనించి ఉండదు లవ్ అనుకుంటారు అర్జెంట్ అర్జెంట్గా పెళ్లి చేసుకుంటారు నీకు నాకు కుదరలేదు అని అనుకుంటారు ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడే అంటే మీరు ఒక వ్యక్తితో మంచి స్నేహం అనేది ఉందనుకోండి అతను మీరు అట్రాక్ట్ అయి ఉంటారు కొంతమంది బాల్య స్నేహితులు స్కూల్ టైం నుంచి ఇవాళ వరకు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు ఎలా ఉంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ముందు మీకు ఇదే నేర్పిస్తుంది మొన్న ఒక మిత్రుడు నాకు ఒక వీడియో పంపించాడు కొంతమంది ముస్లింలు ఏం చేస్తున్నారంటే హిందూ దేవాలయాన్ని పగలగొడుతున్నారు మీకు రాళ్ళు అన్ని పెట్టి పగలగొడుతున్నారు లోపల మీకు శివుడి విగ్రహం ఉంది సో నేను ఆ ఫ్రెండ్కి ఒకే ఒక మాట చెప్పాను మిత్రమా వీళ్లకు లోపల ఉంటున్న ఈ శివుడి విగ్రహం అంటే ఈసా విగ్రహం ఈసా ఎవరు అని తెలిస్తే ఈసానే అల్లా అని తెలిసినప్పుడు వాళ్ళు ఈ పని చెయ్యనే చెయ్యరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియకపోవడం వలన వాళ్ళు వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొడతారు అదే మీరు ఒక మసీదు లోపల మసీదు లోపల ఉంటున్న వ్యక్తి ఈసా ఈయన రూపం లేని అల్లా రూపం లేని శివుడే అని చెప్పి మీకు తక్కిన మతాల వాళ్ళకి తెలిసిందనుకోండి ఏ రోజు కూడా ఆ మసీదునో లేదా ఇస్లాంలోమ్నో ఎవరు దూషించరు అంటే మీకు ఈసా వాస్యం ఇదం సర్వం అని చెప్తాం చూసారా ప్రతి ఒక్క దగ్గర అణు అణువులో మీకు ఈసానే ఉన్నాడు ఈసా రూపంలో అల్లా ఉన్నాడు ఈసా రూపంలో శివుడు ఉన్నాడని తత్వము అనుకోండి దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు తెలుసుకోవడం మీ వేవ్స్ మీ వైబ్రేషన్స్ని అర్థం చేసుకున్నారనుకోండి ఇలాంటి పిచ్చి పనులు ఎవరు చేయరు ఎప్పుడు చేయరు ఒక్కటే గమనించండి మీరు ఇండియాలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న అమెరికాలో ఉన్న మీకు ఒకే సూర్యుడే ఉంటాడు ఒకే చందమామే ఉంటుంది అమెరికా వాళ్ళకి వేరే సూర్యుడు భారతీయులకు వేరే సూర్యుడు హిందువులకు ఒక చందమామ ముస్లింలకు ఒక చందమామ అంటూ ఎప్పుడు ఉండదండి మీరు దీన్ని గమనించే ముందు లాలో చెప్పే లా ఆఫ్ వన్నెస్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అందరినీ కలుపుకుంటూ వెళుతున్నప్పుడు మీ జీవితం బాగుంటుంది మీ వ్యాపారం బాగుంటుంది మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా విజయం సాధిస్తారని పెద్ద పెద్ద నిష్ణాతులు ఇదే మాట్లాడుతున్నారు బిల్ గేట్స్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్ ప్రతి దేశంలో ప్రతి వాళ్ళు వాడతారు ఇది ఒక అమెరికా వాడు ఒక క్రైస్తవుడు తయారు చేశాడు కాబట్టి నేను వాడనని ఏ హిందూ అనుకోడు ఏ ముస్లిం కూడా అనుకోడు సో ఇలాగే వీళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు మీరు కలుపుకుంటూ వెళ్ళాలి ఇది ఎంత విచిత్రం అంటే మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ముస్లిం వ్యక్తి నాకు భద్రకాళి ఫ్రేమును ఫోటో ఫ్రేమును నాకు బహుకరించారు చాలా బాగా అనిపించింది అక్కడ ఏ తేడా లేదు మీకు ఏంటి ప్రేమ్ గారు వచ్చారు ఈయనకు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాను వరంగల్ అంటేనే మీకు భద్రకాళి అమ్మవారు కాబట్టి ఈ ఫ్రేమ్ని ఆయనకి ఇద్దామని చెప్పి ఇచ్చారన్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఈ తత్వము తెలియాలండి లా ఆఫ్ వన్నెస్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి దీనిని తెలుసుకున్న తరువాత మన జీవితం యొక్క ఆలోచన విధానాలే మనం ఎవరిని విడివిడిగా చూడము అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాం అలాగే మీకు దీన్ని అంటే మీరు ఆలోచించడం కాదండి లా ఆఫ్ యాక్షన్ అంటారు మీరు ప్రతి ఒక్క పనిలో ఒక పిల్లవాడు మీకు పరీక్షలు రాయాలి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలండి బాగా చదవాలి చదవాలి అనుకుని అతను ఎక్కడో ఆడుతూ ఉన్నాడు అనుకోండి తాను అనుకున్నది రీచ్ కాలేడు సో ఈ యాక్షన్ అన్నప్పుడు ఎన్ని విచిత్రాలు అంటే చూడండి ఇప్పుడు జీహాద్ అని మాట్లాడతారు జిహాద్ అంటే ఏంటండి వీళ్ళు ఏమంటారు అంటే హోలీ వార్ అంటారు మీరు ఒక్కసారి కురాన్ని తిరగవేయండి వాళ్ళు అల్ జిహాద్ అంటారు అల్ జిహాద్ ఫీ సబిల్ అల్లా అంటారు అల్ జిహాద్ ఫీ సబిల్ అల్లా అర్థం ఏంటి నువ్వు స్ట్రగుల్ అవుతావు ఎక్కడ స్ట్రగుల్ అవుతావు అల్లాని అని చేరుకోవడానికి అల్లా అనే నీ లక్ష్యం అంటే భగవంతుడే నీ లక్ష్యం ఆ భగవంతుడిని చేరుకోవడానికి నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉంటావు ఇబ్బంది పడుతూ ఉంటావు ఇది కురాన్లో జిహాద్ అన్నప్పుడు ఆ మాటకు అర్థం కానీ ఇవాళ ఏం జరిగిందండి ఎంతోమంది గొప్ప గొప్ప మత పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చెప్పడం ఒకటి ఈ యువకులు అర్థం చేసుకున్నది ఒకటి మీకు మంచి మంచి దేశాలు ఇప్పుడు సిరియా అండి సిరియాలో మీకు ఆరు వేల సంవత్సరాల పాత రాముడి యొక్క విగ్రహం దొరికింది అంటే ఏంటి ఒక గొప్ప కల్చర్ ఉండింది ఒక మీకు సాంప్రదాయాలు అక్కడ ఉండింది ఇవాళ సిరియాని చూడండి ఎటు చూసినా కూడా తీవ్రవాదులే ఏంటి జిహాద్ పేరు మీద అసలు దాని అర్థాన్ని కరెక్ట్గా వీళ్ళు తెలుసుకోలేక వీళ్ళు యాక్షన్లోకి దిగారు సో ఇవాళ ఇస్లాం అన్నా మీకు ఈ తీవ్రవాదులన్నా మనం ఎలా Estamos. సో ఇలాగా మీకు రాంగ్ యాక్షన్స్ వల్ల ఇదే విషయమేనండి మీకు భగవద్గీతలోనూ చెప్తారు మీకు బైబుల్లోనూ చెప్పబడి ఉంటుంది కురాన్లోను నువ్వు ఒక కమ్యూనికేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకో దీని గురించే ఇన్ని పురాణాలు ఇన్ని ఇతిహాసాలు ఇంత లిటరేచర్ ఉంది ఒక విషయాన్ని కరెక్ట్గా అంటే ఒక రైట్ కమ్యూనికేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక రైట్ యాక్షన్ అనేది ఉంటుంది నువ్వు ఫోకస్డ్గా ఉంటావు ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఈ లా ఆఫ్ వన్ అట్రాక్షన్ ఈ యాక్షన్ అనే దాన్ని తెలుసుకున్నారండి అందులో నుంచి మీరు చూసారనుకోండి ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ వీళ్ళు ప్రపంచముతో చెయ్యగలరు తమ ఎనర్జీని వరల్డ్ అంతా కూడా పంచగలరు ఈ విధంగా వీళ్ళు అనుకున్న వ్యాపారము అనండి జీవితం వాట్ ఎవర్ ఇట్ మే బి వీళ్లకు ఉన్న టార్గెట్ని వీళ్ళు రీచ్ అవ్వగలిగారు సో అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటాం నువ్వు దేనిని చెయ్యాలనుకున్నావో ఆ పని చేస్తే నువ్వు విజయాన్ని సాధిస్తావు నువ్వు అనుకున్న పనిని చెయ్యకుండా వేరే ఏవేవో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ పనిలో ఫెయిల్ అవుతావు సో విజయం సాధించిన వాళ్ళందరూ కూడా అందరినీ కలుపుకున్నారు వాళ్ళకి ఏం కావాలో తెలియదు దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రజలను ఆకర్షించగలిగారు సో వాళ్ళ యాక్షన్ కూడా సరిగ్గా ఇలా కమ్యూనికేట్ అయ్యి ఉండడంతోనే ఇవాళ ఇంతలాగా అంటే చిన్న చిన్న తత్వాలేనండి కానీ ఇదేనండి మీకు ఒక పేదవాడికి ధనవంతుడికి మధ్య ఉండే తేడా పుట్టినప్పుడు బిల్గేట్సో లేదా బీజాసో ఈలాన్ మస్కో మామూలు వాళ్ళుగానే పుట్టారు ఇవాళ వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతున్నారు ప్రపంచాన్ని పాలిస్తున్నారు అంటే ఇది జస్ట్ ఈ తత్వాలను తెలుసుకోవడం వల్లే సో ఇది మీరు నేను కూడా చేయొచ్చు మనం చిన్నపాటి వ్యాపారంలో కూడా ఇలా చేసి చాలా ఎదగవచ్చు అని చెప్పి వీళ్ళు మనకు ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు మరి నేను చెప్పిన విషయం మీకు అర్థమయ్యిందా లేదా ఇవన్నీ మనకెందుకండి మీరు ఏమైనా అనుకుంటున్నారా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్